ఆహూతులైన మీ అందరికీ నా కళాభివందనాలు. బ్రాహ్మణుల్ని పూజించటం, సత్కరించటం మాకు ఇవాళ నుంచి వచ్చింది కాదు, మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది. ఎప్పుడూ ఆయన చుట్టూ 7-8 మంది పండితులు పురాణాలు కానీ కథలు కానీ చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన చూస్తే ఒక కృష్ణదేవరాయలు, ఆయన చుట్టూ ఉన్న కవులు గుర్తుకొచ్చేవాళ్ళు. అలాగే మా బాలయ్య రోజు 2 గంటలు పూజ చేస్తాడు, పెద్దవాళ్ళని గౌరవిస్తాడు. ఇవాళ నుంచి మీ బ్రాహ్మలంతా కాలర్ ఎత్తుకుని ఏయ్ వెళ్ళి జయసింహ సినిమా చూడండి ఆయన చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. అదే అండి, అందరికీ చెప్పాలి మీరు, ఏయ్ వెళ్ళి ఆ జయసింహ చూడండి మా అందరిదే చూడాలంటే అనొచ్చు. అలాగే మీ అందరి ఆశీర్వాదాలు మా బాలయ్యకి ఎప్పుడు శ్రీరామ రక్షగా ఉంటాయి. దైవభక్తి, పెద్దలంటే భక్తి, బ్రాహ్మణ భక్తి అన్నీ ఉన్నాయి మా బాలయ్యకి. ఇలాగే మీరంతా ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలని. మా కళ్యాణ్ గారు, ఆయన జీవితం ధైన్యం, మంచి సినిమా తీశాడు. ఈ సంవత్సరం మా కోడే కొట్టింది, కత్తి లేకుండా కొట్టింది మా కోడి. ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది మా బాలయ్య, అలాగే ఈ సంవత్సరం కూడా అయింది. అలాగే రత్నం గారికి మంచి డైలాగులు రాశాడు, మీరంతా మెచ్చుకుంటున్నారు, ప్రతి డైలాగుని ఒక రత్నం అనుకుంటున్నారు, అది కావాలి. మీ అందరినీ ఎప్పుడూ మేము గౌరవిస్తాం, బ్రాహ్మణులు అంటే మేము ఎప్పుడు చులకనగా చూడం అసలు. అలాగే బాగా తీశాడు రామ్ప్రసాద్ బాలయ్యని, పువ్వులాగా తీశాడు. జనరల్గా ఇతను లేడీస్నే ఎక్కువ బాగా తీస్తూ ఉంటాడు, కానీ మా బాలయ్యను మాత్రం బ్రహ్మాండంగా తీశాడు. మీ అందరి ఆశీర్వాదాల వల్ల కళ్యాణ్ గారు ఇలాగే మంచి సినిమాలు తీస్తూ ఉండాలి, ఇలాగే రామ్ప్రసాద్ రత్నం గారు మంచి కథలు రాస్తూ ఉండాలి. ఈ డైలాగులు మా బాలయ్య తప్ప ఇండస్ట్రీలో ఎవడూ చెప్పేవాడు లేడు, అది నేను గర్వంగా చెప్తా. అందుకే మీ అందరికీ ప్రతి డైలాగు ఒక రత్నంలాగా కనపడింది. ఇలాగే ఇంకా మంచి సినిమాలు తీయాలని, మంచి సినిమాలు యాక్ట్ చేయాలని మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.